అవన్నీ చెప్పారు చూడాల్సిందే. మూవీ చాలా బాగుంది. తమన్స్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అండ్ నిధి అగర్వాల్ అండ్ అఖిల్ హావ్ యాక్టెడ్ వెరీ గుడ్. చాలా బాగుంది మ్యూజిక్ కూడా, చాలా బాగుంది. అది ఎక్సలెంట్ ఉంది చూడాలి మీరు, చాలా బాగున్నాయి చూడాలి మీరు, చూడాల్సిందే. కామెడీ అండ్ అఖిల్స్ యాక్టింగ్. చాలా ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది మూవీ. అఖిల్స్ క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్. మైనస్ అవన్నీ నేను చెప్పాను. ఆఫ్టర్ ద ఫస్ట్ సాంగ్ సీన్ చాలా బాగుంది. ఎమోషన్ క్యారీ చేయడంలో అఖిల్ గారు డ్రాప్ అవుతున్నారు. ఆ విషయంలో ఆయన ఇంకా బెటర్మెంట్ కావాల్సి ఉంది. ఒక ప్రెస్ మీట్లో నేను విన్నాను, ఇది ఆయన ఓన్గా డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి నాజున్ గారిని అడగకుండా. అది నిజమేమో అనుకుంటున్నాను, ఎందుకంటే నాజున్ గారు డెసిషన్ తీసుకుంటే కంపల్సరీ అంటే అతని కెరీర్కి హెల్ప్ అయ్యే మూవీ తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, తొలిపేంతో పోల్చుకుంటే 50% అంతే. పర్ఫార్మెన్స్ అఖిల్ గారి కంటే కూడా హీరోయిన్ బాగా చేసింది, మిగతా వాళ్ళంతా బాగా చేశారు. అదే చెప్తున్నాను, అఖిల్ సాంగ్స్ బాగా చేస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు, యాక్షన్ బాగా చేస్తారు, ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. కాకపోతే మెయిన్ అంటే ఎమోషన్ క్యారీ చేయడంలో అతను మాత్రం డ్రాప్ అవుతాడు. సినిమాకి లాస్ట్ 15 మినిట్స్లో ఎమోషన్ బాగా క్యారీ చేయాలి, ఆ ఎమోషన్ క్యారీ చేయడం మాత్రం అతను డ్రాప్ అయ్యాడండి. అక్కడే ఎక్స్పెక్టేషన్ డ్రాప్ అయ్యాడు. ప్రియదర్శ్ గారు సూపర్, ఆయన చాలా బాగా చేశారు. కాకపోతే హైపరాజి మాత్రం డిసప్పాయింట్ చేశారు. హైపరాజిని హైప్ చేశారు అనవసరంగా. అంటే మనకి తమిళ రాకర్స్ ఉంది కదా, తమిళ రాకర్స్ లాగా హైదరాబాద్ రాకర్స్ అని చెప్పేసి వాడు లండన్ నుంచి పైరసీ చేస్తూ ఉంటాడు. అంటే ఆ పైరసీ చేసేవాడిని వీళ్ళు ఎలా మోటివేట్ చేసి వాడిని పైరసీ మానేసేలా చేశాడు అనేది సరిగా చూపించట్లా. అది అంటే చెప్పగా చేశారనమాట, వాడిని మోటివేట్ చేస్తాడు. మోటివేట్ చేసి మానేసేది కొంచెం ఇంకొంచెం ఇంటెన్షనల్గా చూపించుంటే కొంచెం బాగుండేది. అంటే ఇప్పుడు జరుగుతున్న పైరసీని అడ్డుకునే విధంగా అలా ఏం లేదనమాట. ఊరికే ఒక చిన్న ప్లాట్ తీసుకున్నారు, హైదరాబాద్ కోసం ప్లాట్ క్రియేట్ చేశారు అంతే. బెటర్మెంట్ అంటే పెద్దగా లేదండి, పెద్దగా లేదు. ఆయన అదే చెప్తున్నాను, లవబుల్గా బాగా చేస్తాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు, కామెడీ ఓకే. ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేది అంటే ఎమోషనల్ పరంగా ఎక్స్ప్రెషన్స్ ఇంకా రావట్లా, అది రావాలి. ఆయనకి హెవీ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు అసలు. మామూలుగా ఈ సినిమా యావరేజ్ అవుతుంది, యావరేజ్ అవుతుంది. పెద్ద హిట్ అయితే కాదు. మూవీలో హైలైట్ అంటే సాంగ్స్, డ్యాన్స్ సాంగ్స్. ఫస్ట్ సాంగ్ సూపర్, చాలా బాగుంటుంది. అక్కడ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే కామెడీ పెద్దగా లేదు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇప్పుడు మన F2 వచ్చినప్పుడు మనకి థియేటర్ అంతా ఎలా నవ్వుతూ ఉన్నారో, ఈ థియేటర్ ఈ సినిమా మొత్తంలో కనీసం ఒక 15 మినిట్స్ నవ్వుకోవచ్చు. మిగతాదంతా అంటే ఎప్పుడు మనం చూసిన ప్లాటే, కొత్త ప్లాట్ ఏం లేదు. డైరెక్షన్ పరంగా ఆయన డ్రాప్ అయ్యారు, డ్రాప్ అయ్యారు. తొలిప్రేమ వల్ల చాలా థిన్ లైన్, అది థిన్ లైన్ని పట్టుకొని ఆయన సక్సెస్ చేశాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన డ్రాప్ అయ్యారు.